కేఆర్ గారు నిజమైనటువంటి ఉద్యమ కారులు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తెలంగాణను శ్వాసించి తెలంగాణ కోసమే జీవించి తెలంగాణ కోసం అసలు బాసిన అమరవీరులని యాదికి చేసుకోవటం అనేది మనసులో చేసుకునే పని కాదు. ఇది తెలంగాణ సమాజం అంతా భవిష్యత్తు మొత్తం తరాలు తరాలుగా దీన్ని గుర్తు చేయాలి. ఎదురుగా సచివాలయానికి ఎదురుగా నిర్మించడంలో ఉద్దేశం ఏంటంటే ఇది ఎంతోమంది అమరవీరుల త్యాగఫలంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం గనక ఆ రాష్ట్రం ఏర్పడిన ఔన్నత్యాన్ని ఇక్కడికి వచ్చే పరిపాలకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని యాదికి పెట్టుకొని మాత్రమే పరిపాలన సాగించాలనే ఒక ఉద్దేశంతో దీన్ని అద్భుతంగా నిర్మించడం జరిగింది. వచ్చిపోయే దారిలో ప్రతిరోజు రాంగా పోంగా ఖచ్చితంగా అమరవీరులను యాది చేసుకోవాలి. వారి త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రతిఫలాలనే తెలంగాణ ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు గనక ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆ యాదిని మర్చిపోకూడదు, వారి త్యాగాన్ని మర్చిపోకూడదు. మానవ జీవితంలో అత్యంత ప్రామాణికమైన విలువైనటువంటి త్యాగం ఏదైనా ఉందంటే అది ప్రాణత్యాగం మాత్రమే. ఆ ప్రాణత్యాగాల్ని చేసినటువంటి అమరవీరులను నిత్యం స్మరించుకునేటట్టు హైదరాబాద్ నగరానికి ఈ టూరిస్ట్ ప్లేస్గా వచ్చే ఈ ట్యాంక్ బండ్ చుట్టూతో వచ్చే కొన్ని లక్షల మంది ప్రజలకి తెలంగాణ అమరుల నివాళి చిహ్నం అనేది కనపడాలి, దీని ఔన్నత్యం తెలియాలి, ఈ రాష్ట్రం ఎట్లా ఏర్పడిందో దీని చరిత్ర అంతా కూడా రాబోయే తరాలు తెలుసుకోవాలి, వచ్చే ప్రజలు తెలుసుకోవాలి, వివిధ రాష్ట్రాల ప్రజలు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని ప్రశంసిస్తున్నారు. ఇవాళ అమరవీరుల యాదిని మర్చిపోకుండా తను తరతరాలుగా చిహ్నంగా గుర్తించడం అనేది జనరల్గా స్మారక చిహ్నం అంటే ఒక తుపాకీ దానిపైన ఒక టోపీ ఇది ఒక ఒక ఐకానిక్ గా ఇట్లా ఉంది. మనం ఇక్కడ జ్యోతి నిర్మించుకున్నాం, దానికి దీనికి మీరు తేడా ఎట్లా గుర్తిస్తున్నారు? దీని ప్రత్యేకత ఏంటి? ఈ జ్యోతి ప్రత్యేకత ఏంటి? అంటే మీరు అన్నట్టుగా తుపాకీ పెట్టడం అని అంటే కార్గిల్లో యుద్ధం చేసి చనిపోయిన సైనికులకు పోలీసులకు అమరులను నివాళులనిపిస్తారు. కానీ ఇక్కడ ఆత్మ బలిదానాలు జరిగినాయి. ఆత్మ బలిదానాలు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క తల దగ్గర జ్యోతిని వెలిగిస్తారు, సమాధి దగ్గర కూడా జ్యోతిని నిర్మిస్తారు. ఈ జ్యోతి అనేది ఎల్లకాలం ఇలా రగులుతూనే ఉండాలి. ఈ అమరుల జ్యోతి అనేది ఈ ప్రపంచానికి వెలుగును పంచాలి. ఈ జ్యోతి వెనకాల ఉన్నటువంటి చరిత్రను తెలియజేయాలి. ఆ అమరవీరుల ఆత్మ బలిదానాల వెనకాల ఉన్నటువంటి తెలంగాణ సాహసోపేతమైనటువంటి పోరాటం కూడా తెలియాలి, తెలుసుకోవాలి ముందు తరాలనే ఉద్దేశంతోనే జ్యోతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర తెలంగాణలో జ్యోతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దీపం చనిపోయినటువంటి అమరులకి పెద్దలకు పెట్టుకున్న నాడు ఫోటో దగ్గర నిత్యం వెలిగేటటువంటి ఒక జ్యోతిని పెడతాం కనుక తెలంగాణ చాలా రకాల డిస్కషన్స్ వచ్చినప్పటికీ కూడా సారేమనుకున్నా అంటే అమర జ్యోతి అనేది వెలిగించడం అనేది జరగాలి. ఇది నిత్యస్ఫూర్తిగా ఉండాలి. అమరుల త్యాగాల వల్ల ఏర్పడ్డ తెలంగాణ నిత్యస్ఫూర్తిగా ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. కాబట్టి ఇది అమర జ్యోతి అనే దీనికి చిహ్నం కూడా పేరు పెట్టడం జరిగింది. కాబట్టి ముందు తరాలకు ఈ జ్యోతి ఈ వెలుగుల్ని ప్రసరించాలి. ఈ వెలుగుల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని తెలుసుకోవాలనేదే ఈ జ్యోతి ఉద్దేశం. అయితే బహుశా ప్రపంచంలోనే ఇట్లాంటి స్మారకం మొట్టమొదటి కావచ్చు, ఈ నిర్మాణ క్రమంలో నిర్మించింది మూడోది అంటున్నారు. అయితే ఇంకా తెలంగాణకు సంబంధించిన అమరులకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా భవిష్యత్ తరాలకు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం, అంటే పిల్లలకు ముఖ్యంగా విద్యాబుద్ధులు నేర్చుకునే పిల్లలకు కావచ్చు ఇట్లాంటి వాళ్ళ కోసం ఈ తెలంగాణ అమరులకు సంబంధించిన సమాచారాన్ని ఎట్లా తీసుకోవాల్సిన? ఎస్, ఇప్పుడు రాబోయే తరాలకి తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఆవిర్భవించింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా మాటతో చెప్పలేము. ఏదో ఒక నిర్మాణాత్మకంగా ఒక హెరిటేజ్ అనేది కంపల్సరీ అవసరం. ఇదివరకు తెలంగాణ అంటే ఒక చార్మినారో లేకపోతే ఇంకో కట్టడమో చూపించేది, గత రాజుల వైభవాలు చూపించేది. కానీ తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో 29వ తునకగా ఏర్పడటానికి రాష్ట్రం ఏర్పడటానికి గల కారణాలు ఏమేమి జరిగిందో చరిత్ర సాహిత్యం 2014 ముందు 2001 నుంచి 14 దాకా జరిగిన ఉద్యమం నేపథ్యం ఏదైతే ఉందో అది ఎవరికి కూడా భవిష్యత్ తరాలకు తెలిసే అవకాశం లేదు. కొద్దిమంది పుస్తకాలు చదవచ్చు చదవకపోవచ్చు, కొంతమంది చెప్పొచ్చు చెప్పకపోవచ్చు. ఇలాంటి కట్టడాలు అనేవి కూడా చరిత్రకు ఒక తార్కాణంగా ఉంటాయి. చరిత్రను నిర్మించేటప్పుడు చరిత్రకారుడు చరిత్రలో ఏమేమి జరిగిందో ముందు తరాలకు చెప్పటమే ఒక యోధుడికి ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి కేసీఆర్ గారు ఉద్యమ రథసారథి, ఆయన కళ్ళ ముందు అనేక మంది బిడ్డలు రాలిపోతుంటే కళ్ళనీళ్ళు పెట్టుకున్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి మనసు కలిగినటువంటి నాయకుడు, కరిగిపోయి కన్నీళ్ళకు పోయి ఈ బిడ్డల చావు లాగాలే, అవసరమైతే నేనైనా ప్రాణం ఇస్తా, నేను చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని బయలుదేరి పార్లమెంటు దాకా యుద్ధం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని నిర్మించి ఆ నిర్మాణంలో తాను కూడా స్వయంగా పాల్గొని కుటుంబం మొత్తాన్ని కూడా ఇన్వాల్వ్ చేసి జైలు దాకా పోయి చావు నోట్లో దాకా పోయి తెచ్చుకున్నాం తెలంగాణ. కాబట్టి ఆ సాహసోపేతమైనటువంటి ఉద్యమ చరిత్ర అనేది పదిలేపరచాలంటే ఒక పుస్తకమో ఒక అక్షరమో ఒక పాటనో సరిపోదు. కాబట్టి ఇది భవిష్యత్ తరాలకి 100 తరాలకి అది చిహ్నంగా నిలబడిపోవాలి. దానికి ఎదురుగానే సచివాలయం ఉన్నది, దాని వెనుకాల అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నది. దీని ఏర్పాటు కారణమంతా కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడిందని చెప్పడం,
ఈ తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు అసూలు బాసిండ్రు అని చెప్పడం, దీని ద్వారా తెలంగాణ 10 ఏళ్లలో 100 ఏళ్ల ప్రగతిని సాధించింది. ఇంత గొప్పగా ఒక వైట్ హౌస్ను నిర్మించుకున్నది, ఒక సౌధాన్ని నిర్మించుకున్నది అని చెప్పడం కోసం కూడా భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ ప్రయత్నాన్ని చేసిండ్రు. దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తప్పకుండా పరాయి పాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాళ్ళు దూవినై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, వీరుల్లారా వీరవణితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, మన తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, నువ్వు వెచ్చటి నెత్తురు చిందినారా.